మీ ఫ్యాన్స్ చాలా మంది హర్ట్ అయ్యారు కదా, వాళ్ళకి ఏ విధంగా సారీ చెప్పాలి? వాళ్ళు ఎవరు హర్ట్ అయినా అందరికి నమస్కారాలు. నేను తప్పు చేయను, తప్పు చేయను. తప్పు చేసిన రోజు మాత్రం నేను అసలు హైదరాబాద్ లాగా ఎక్కడ బతకను, ఆ రోజు చనిపోతాను. నేను ఒకరిని తప్పు చేయను, ఒకరిని బాధ పెట్టాను. నా దృష్టిలో మాత్రం అదొకటే నా గోల్. నేను ఎక్కడికి ఏం చేసినా ఆ వాళ్ళకి నేను బతికితే చాలు, అందరితో మంచిగా ఉంటుంది అని అంతగా నేను ఎక్కువ చెప్పలేను కూడా. అంటే వాళ్ళని రమ్మని చెప్పి రాలేకపోయి వాళ్ళు నేను మోసం చేసి వాళ్ళు నేను మోసం చేసిన అనుకుంటే వాళ్ళ నన్ను క్షమించండి, నేను తప్పు చేయలేదు. అది చేస్తే నాకు కూడా సంతోషం అనిపించేది. అంటే మీ వెనకాల ఉండి ఎవరన్నా మీతో తప్పు చేయించారా? లేదండి, అలాంటి ఎవరు చేయలేరు. నేను చేద్దాం అనుకున్నాం, మా టీం మొత్తం చేద్దాం అనుకున్నాం, కానీ మా టీం కూడా మస్తు కష్టపడ్డారు, క్యాన్సిల్ చేసుకున్నాం. మేము అనుభవించాం, ఎంతోమంది నన్ను తిట్టారు కూడా. అయినా నేను బాధపడలేదు. చంపుతున్నారు, నరుకుతున్నారు, ఎందుకు నీకు ఇలాంటివి అవసరం అంతమంది అన్నారు. అన్న నేను ఎదుర్కొన్నా, ఎందుకు ఏదో ఒక రోజు అని లైట్ తీసుకున్నా. ఓకే, ఫైనల్గా హీరో రామ్ చరణ్ గారు తెలుసు కదా? అవును. సో ఆయన చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? రామ్ చరణ్ చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది, ఆయన డ్యాన్స్ బాగుంటుంది, స్పీడ్ చేస్తారు కాబట్టి చేయాలనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్టింగ్ అంటే బాగానే చేస్తాడు. చిరిత మూవీలో బాగా చేశాడు, మగధీరలో బాగా చేశాడు. వన్ డే రామ్ చరణ్తో ఇస్తే మీరు ఏం చేస్తారు? రామ్ చరణ్ నేను గోవా వెళ్ళేసి బీచ్లో దుంకులాడొస్తాం. మీ బావ హట్ కాడ? ఎందుకంటే అయితే ఒక హీరోతో సెలబ్రిటీ పోయినా అని చెప్పి నాకు సంతోషం. మా బావ కూడా ఏం ఫీల్ కాదు, నాకు కూడా అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు టాప్ 5 హీరోస్లో తెలుగులో నంబర్ 1 హీరోగా ఎవరున్నారు అనుకుంటున్నారు? నేను అట్లా ఎవరి పేరు చెప్పలేనండి, ఎవరున్నారో నాకు తెలీదు. ఏ మనిషికైనా ఒక హీరోని కోరుకుంటారు, ఒక హీరోని కోరుకుంటారు. ఏ మనిషికైనా ఒక హీరో ఉంటాడు. మీరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు హీరో హీరోయిన్? నేను నెంబర్ 1 ఎవరు అనుకోను. నాకు ఇష్టమైన హీరో అంటే ప్రభాస్ అని చెప్పుకుంటాను. చాలా మంది మీరు గే అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారండి మళ్ళీ పత ఒక్కడే ఇంటర్వ్యూకి పిలిచినా ఇది తప్ప వేరేది ఉండదా? ఏం మాట్లాడుతున్నారు అండి మీరు పిచ్చి పిచ్చిగా? పత క్వశ్చన్ ఇది తప్ప వేరే అయితే ఏమవుతుందంట అంటారు మనుషులు గారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? దానికల్లా మాట్లాడమని నేను ఎలా ఉంటా అలాగే ఉంటా అవును. అయితే ఏంది అంటే చెప్పడానికి తప్పే చెప్పడం అదే క్వశ్చన్ తక్కడండి మీరు. ఏంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడుగుతారు? అంటే ప్రజల్లో ఉండే క్వశ్చన్సే కదా. ప్రజలు ఎవరు అడగరు, మీరు అడుగుతున్నారు. అక్కడ సోషల్ మీడియా ఉన్నది ఎందుకు? సోషల్ మీడియాలోనే చాలా కమెంట్స్ లో కనబడుతున్నాయి కదా. సోషల్ మీడియాలో ఎవరు అడగరండి కమెంట్స్? చూడండి కమెంట్స్ పబ్లిక్ ఎంత ఇల్విస్తారు, ఎంత బాగుంటారు పబ్లిక్. అంటే కమెంట్స్ లో ఏం రాలేదంటున్నారా ఇప్పటి వరకు? ఎందుకు వస్తాయి అంటే ఎవరు ఒకరు పెడతారు వాళ్ళ కోసం? అంటే దాని గురించి మనం చెప్తేనే కదా మీరు ఏంటో తెలిసేది పబ్లిక్ కూడా. ఒక మనిషి అని మనం బాధపడమండి, 100 మంది సపోర్ట్. ఇప్పుడు నేను ఎట్లా ఉంటే ఏమైతుంది? నా ఇష్టం, అది నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఎవరి కోసం నేను ఎందుకు ఉంటాను? అదే చెప్పండి, మీరు ఎందుకు ఇంత హైపర్ అవుతున్నారు? నేను ఇట్లాగే ఉంటే నా ఇష్టం అండి అది. ఓకే కూల్. వాటర్ 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 అంతా ఏమొద్దు, అలా చెప్పాను అంతే. క్యాజువల్ గా సమాజంలో అందరు నీటి గుండెలు అందరు మద్దతు. అదే నా గోల్, నా ఇష్టం అది. మీకు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదా? ఇది క్వశ్చన్ తప్ప వేరే క్వశ్చన్? మీరు సీరియస్ గా ఉంటే బాగుండరండి. నవ్వండి. నేను అందంగా ఉంటాను ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు కదండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే బాయ్, నమస్తే అండి, బాయ్.